ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కొనసాగుతుంది. 11,300 పాయింట్ల దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. ఇవాళ ఇంట్రాడేలో ఒకసారి టెస్ట్ చేసింది 11,300 మార్క్ని. 11,305 వరకు వెళ్ళడం మనం చూస్తున్నాం. బట్ అక్కడి నుంచి కొద్దిగా తగ్గినప్పటికీ బట్ స్టిల్ మంచి గెయిన్స్ని అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇవాళ కొనసాగిస్తూ వస్తున్నాయి. ఒకటి, రిలయన్స్ అండ్ ఐసిఐసి బ్యాంక్, ఎల్ఎన్టీ లాంటివి మార్కెట్స్ని బాగా లీడ్ చేస్తున్నాయి. ఇంతకాలం గత 2 వారాలుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. బట్ ఈ వారం ప్రారంభం నుంచి మళ్ళీ అటు రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్ లాంటి స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా, హెవీ వెయిట్ కౌంటర్స్ కూడా మార్కెట్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. దీంతో ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ లాంటిదని చెప్పుకోవాలి. అటు మిడ్ స్మాల్ మైక్రో లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ హెవీ వెయిట్ స్టాక్స్ అన్నీ ప్రస్తుతం ఉన్న ఈ ర్యాలీలో కొనసాగుతూనే వస్తున్నాయి. బట్ ఇది ఎక్కడ దాకా ఈ ర్యాలీ వెళ్తుంది, 11,300 పాయింట్ దగ్గర ఒకైనా బ్రేక్ పడచ్చా, ఆర్ ఎల్స్ మళ్ళీ ఇంతకుముందు గతంలో హై మనం చూసాం 11,760 ఇదే ఊపులో అక్కడ దాకా వెళ్ళొచ్చా అంటే మాత్రం చెప్పడం కష్టంగా ఉంది. బట్ ఎందుకంటే ఎలక్షన్ ముందు వస్తున్న ర్యాలీ ఇది, దీనికి కార్పొరేట్ అర్నింగ్స్ కూడా దోహదపడాలి. అప్పుడు మాత్రమే మనం మరింత పైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఒక స్ట్రాంగ్ ఫుట్టింగ్తో సహా. లేదంటే ఈ ర్యాలీ ఇలాగే కంటిన్యూ అవుతుంది, బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయితే పడచ్చు. బట్ స్టిల్ ఒక హోప్ ర్యాలీ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తూనే వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవ్వచ్చు అన్న ఒక సంకేతాలు అంచనాల నేపథ్యంలో ఎఫ్ఐఎస్ మనీ బాగా మళ్ళీ మార్కెట్స్లోకి వస్తుంది. రూపీ కూడా స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. ఈరోజు 69.54 రూపాయలు ఆల్మోస్ట్ 4 నెలల గరిష్ట స్థాయికి రూపీ కూడా చేరుకోవడం మనం గమనించవచ్చు. పొలిటికల్ అన్సర్టెంటీ ఏది ఎంతకాలం ఉండిందో అది కొద్దిగా తొలగేట్టుంది. ఎందుకంటే వచ్చే గవర్నమెంట్ కూడా చాలా ఫర్మ్గా చాలా స్ట్రాంగ్ ఫుట్టింగ్ మీద రావచ్చు అన్న ఒక అంచనాలు ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మార్కెట్స్ని ముందుకి తీసుకెళ్తున్నాయి, అది ప్రధానమైన అంశం. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బయింగ్ యాక్టివిటీ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.97% మేర గెయిన్ అయ్యాయి. పిఎస్యూ బ్యాంక్స్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఇవాళ కొనసాగుతున్నాయి. ఎస్పెషలీ మనకు రియాలిటీ స్పేస్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా రంగ కౌంటర్స్లో కూడా గెయిన్స్ ఉన్నాయి. రియాలిటీ స్పేస్లో మనకి ఐబిరియల్ 6% మేర, డిఎల్ఎ 5% మేర, అలాగే సన్టెక్ రియాలిటీ, బ్రిగేడ్ లాంటి కౌంటర్స్ కూడా 3.5% దాకా లాభపడ్డాయి. వీటితో పాటు మనకి ఎయిర్టెల్ 5% దాకా లాభపడింది. అజంతా ఫార్మా, కేఈసీ ఇంటర్నేషనల్, బాంబే బర్మా, ఎన్బిసిసి, అలాగే దిలీప్ బిల్డ్కాన్, ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్ 4-5% దాకా లాభపడితే మన్పసంద్ 14% దాకా లాభపడింది. బాంబే డైయింగ్ 10% మేర, కేఏ ఇండస్ట్రీస్ 9%, అలాగే రైన్ ఇండస్ట్రీస్ 6.5-7% దాకా గెయిన్స్తో ఉంది. ప్రజ్ ఇండస్ట్రీస్, పురవంకర, ట్రైడెంట్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ లైమ్లైట్లోకి మెల్లగా వస్తున్నాయి. వీక్ అవుతున్న కౌంటర్స్ పెద్దగా మనకు కనిపించట్లేదు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఒక 4.5% మేర క్షీణించింది, అలాగే లెమన్ ట్రీ 4% డౌన్. ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, లైక్ సద్భావ్ ఇంజనీరింగ్, సింప్లెక్స్ లాంటివి ఈ వారం ప్రారంభంలో ఆరు గత వారం ఎండింగ్లు ఏవైతే పెరిగి ఉన్నాయో వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్, అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో ఒక ర్యాలీ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తుంది, బ్రాడ్ బేస్డ్ ర్యాలీ. ఇంతకాలం మిడ్ స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్ చూసాం, ఇప్పుడు హెవీ వెయిట్ స్టాక్స్ లైక్ రిలయన్స్, ఐసిఐసి కూడా మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. రిలయన్స్ 1,300 రూపాయల మార్క్ని కూడా చాలా కంఫర్టబుల్గా క్రాస్ చేసి పైకి వెళ్తుంది. సో ఈ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ ఇంకా ఎంతకాలం పాటు కొనసాగొచ్చు? బట్ టఫ్ క్వశ్చన్, అడగడం ఈజీ బట్ ఆన్సరింగ్ చాలా కష్టమైంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు? No, I mean, Mirana to the answer also is in your question, and we do not know how long this is going to carry forward. But okati gamaninchalante HDFC, HDFC Bank, Hindustan Unilever, itwanti top weights, they are still not near to the 52 weeks high. So ee rally lo kuda manaki ee weightage prakaram maybe you know Reliance atlanti oka 2 to 3 shares, rest of the pack ante kodiga pharma la ganni chinna chinna index weightage le unna anni kalipi samvika like cement pack okati ఇటువంటి కాస్త అప్ టర్న్ తీసుకున్నాయి కాబట్టి నిఫ్టీ కూడా అబౌట్ 11,300 దగ్గర స్ట్రాంగ్గా ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో డెఫినెట్లీ లాస్ట్ 10 డేస్ నుంచి కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది చూస్తున్నాం మనం. ఇది ఎప్పుడైనా ఫిజిల్ అవుట్ అయిపోతున్న విల్ దేర్ అగైన్ బి ఏ మేజర్ డౌన్ఫాల్? ఐ డోంట్ థింక్ సో. కానీ తప్పకుండా కరెక్షన్ అనేది మాత్రం ఉంటుందండి. అది ఎప్పుడు ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేం. బట్ వీ షుడ్ యూజ్ దట్. మనం లాస్ట్ 1 మంత్ నుంచి కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం, ఎనీ ఆపర్చునిటీ ఆఫ్ డౌన్ఫాల్ షుడ్ బి యూజ్డ్ అని చెప్పి. సో క్వాలిటీ మిడ్ క్యాప్స్ అనేవి ఎక్కడైతే బాగా బీటెండ్ ఉన్నాయో, అంటే 100 రూపీస్, ఆల్మోస్ట్ 50 రూపీస్, 40 రూపీస్ అయిపోయినాయి. 40 నుంచి 60కి వెళ్తే మనకి 50% రైజ్లా కనిపిస్తుంది, కానీ ఫ్రమ్ ద టాప్ ఇట్ హాస్ స్టిల్ కరెక్టెడ్ సబ్స్టాన్షియలీ. సో ఇవన్నీ మనం గమనించి మంచి క్వాలిటీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం
తప్పకుండా ఇన్ ఎవ్రీ డిక్లైన్ వీ క్యాన్ బై సమ్ క్వాంటిటీ బిఫోర్ ది ఎలక్షన్ అండి. పోస్ట్ ఎలక్షన్ కొద్దిగా క్వాంటిటీ కొనుక్కోవడానికి డబ్బులు స్పేర్లో పెట్టుకో కూడా. డోంట్ థింక్ వీఆర్ మిస్డ్ అవుట్ ద ర్యాలీ, యూనో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది చాలా మందిలో ఉంటుంది. సో డోంట్ చేజ్ యూనో క్వాలిటీ లేన్ స్టాక్స్, ఆల్ పెన్నీ అండ్ జంక్ స్టాక్స్ని మాత్రం చేజ్ చేయద్దు. ఎందుకంటే ఒక షేర్ మనం 50 రూపాయలు కొనలేకపోయాం, అందుకని ఈ షేర్ ఇంకా 30 రూపాయలే దొరుకుతుంది కదా సేమ్ సెక్టర్లో. ఇటువంటి సైకాలజీ అండ్ ఫిలాసఫీ వాడకుండా డు నాట్ చేజ్ ఎనీ జంక్ స్టాక్స్. క్వాలిటీ స్టాక్స్ కింద నుంచి పెరిగినా కానీ స్వల్పంగా కరెక్ట్ అవుతాయి, కరెక్ట్ కాకపోయినా కానీ కంఫర్ట్ వాల్యూ హయ్యర్ లెవెల్లో కొండల్లోనే ఉంటుంది కాబట్టి వన్ షుడ్ డెఫినెట్లీ వెయిట్ అండి. సో ఎస్ఐపి చేసే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనమని లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నాం. వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండ్ దెన్ యూ కెన్ బై సమ్ క్వాలిటీ స్టాక్స్. సో మీరు అలాంటి వ్యూతో ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైమ్ హైని త్వరగా క్రాస్ చేసేట్టుంది. 28,340 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 28,364 ఈజ్ లైఫ్ టైమ్ హై, అది క్రాస్ కావచ్చేమో, జస్ట్ 25 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇట్. సో ఇక్కడ ఏమన్నా కొద్దిగా షార్టింగ్ ఆపర్చునిటీస్ ఇదర్ బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ కనిపిస్తున్నాయా, ఆర్ఎల్స్ ఇంకా లాంగ్కి వెళ్తేనే మనకు సొమ్ము చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒకటే, ఇక్కడ కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం ఉన్నామండి, కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి మార్కెట్లో ఉంది. లాస్ట్ 10-15 రోజులుగా ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేదు ఇటువంటి ర్యాలీ అనేది. అట్ ద సేమ్ టైం ఈసారి ర్యాలీలో అన్ని సెక్టర్లు పార్టిసిపేషన్ ఉంది, అంటే ఒక ఐటీ మినహాయిస్తే ఐటీ ఫార్మా మిగతా అన్ని సెక్టర్లు కూడా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నాయి. హై బీటా స్టాక్స్ చాలా షార్ప్గా లో నుంచి బాగా పెరిగాయి. అయితే నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉంటుంది, నేను కూడా నిఫ్టీ 11,400 దాకా వెళ్ళవచ్చు, అంటే ఇక్కడ నుంచి ఇంకా 100 పాయింట్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది, అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఈ రోజుకి ఈరోజు కొంచెం ఒక డిప్ రావచ్చేమో, నెక్స్ట్ 1 or 2 డేస్లో డిప్ రావచ్చేమో, బట్ ఓవరాల్గా భయ అండ్ డిప్సే ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. రీసెంట్గా బాగా పడిన బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి. లైక్ ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్లో మనకి జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు 8% దాకా గెయిన్స్లో ఉంది, దాన్ని ఎవరీ డిప్లో కూడా కొనుక్కోవడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి అవకాశం, నెక్స్ట్ కరెక్షన్స్లో దాన్ని కొనుక్కోమని చెప్తాను. అదేవిధంగా భారత్ 4G ఒకటి చాలా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటరు, ఇది కూడా బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్, దీన్ని కూడా ఎవరీ డిప్లో అటు పొజిషనల్ ట్రేడర్స్ అటు ఇన్వెస్టర్స్ కూడా కొనుక్కోవచ్చు. అదేవిధంగా మెక్డవల్ ఒకటి కూడా మంచి ఫండమెంటల్గా మంచి కంపెనీ, దీన్ని కూడా కొనుక్కోవచ్చు. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ కరెక్షన్ వస్తుంది అంటే సెల్ చేయాలా బై చేయాలా అంటే మాత్రం చెప్పడం అయితే కష్టం అండి. కొన్ని కొన్ని బాగా ఓవర్ బాట్లో ఉన్న స్టాక్స్ లైక్ ఏసీసీ లాంటి దాన్ని ఆ సెల్ ర్యాలీస్లో సెల్ చేయమంటాను, అది కూడా ఒక చిన్న ఒక 20-25 పాయింట్స్ కిందకి రావంగా తీసేసేయాలండి, ఎక్కువ హోల్డ్ చేయకూడదు సెల్లింగ్ పొజిషన్స్ని. కొంచెం మెటల్స్లో కూడా ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో, బట్ సెల్లింగ్ చేసే వాళ్ళు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ పొజిషన్ చేసి హోల్డ్ చేయకండి, జస్ట్ 1 or 2 డేస్ కోసం సెల్ చేసుకోవడానికి ప్రస్తుతం 1-2 కౌంటర్స్ అనుకూలంగా ఉండొచ్చండి. సో సూర్య గారు, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ప్రస్తుతం మీ మార్కెట్లో ఉన్నట్లేదు, ఇది మొత్తం బుల్స్ హ్యాండ్ఓవర్ చేసుకున్నారు మార్కెట్స్ని, సో మీకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి పాయింట్లో? జనరల్గా మార్కెట్స్లో ఎప్పుడైతే మేజర్ టర్నింగ్ పాయింట్స్ అనుకుంటామో ఆ పాయింట్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఓవర్షూట్ అవ్వడం అనేది చూస్తుంటాము. సో మనకి నార్మల్గా ఎక్కడైతే రెసిస్టెన్స్ అనుకుంటామో ఆ లెవెల్స్ కన్నా పైన ట్రేడ్ అవ్వడం, అంటే బ్రేక్అవుట్ అనుకోవడం జరుగుతుంది జనరల్గా, కాకపోతే అది ఫాల్స్ బ్రేక్అవుట్గానే చెప్పాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ముందుగా న్యూ హైస్ని క్రియేట్ చేసినప్పటికీ టెక్నికల్ ఇండికేటర్స్లో నెగటివ్ డైవర్జెన్స్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి ఇది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం ఉన్న అప్ మూమెంట్ అనేది. కాబట్టి ముఖ్యంగా HDFC బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ షార్ప్గా బౌన్స్ వచ్చినప్పటికీ దాంట్లో పర్టికులర్గా ఆ 3 స్టాక్స్లో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఉన్నాయి, కాబట్టి షార్ట్ టైమ్గా మనకు కొద్దిగా కరెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ ఆ 3 బ్యాంక్స్లోనూ షార్ట్ టైంలో ఒకటి షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు, కాకపోతే హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆటో సెక్టర్ ఒకటి ముఖ్యంగా హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మనకు హీరో మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కాబట్టి వాటిల్లో కూడా ఒక హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో మనకు ఒక మినిమం ఒక 4-5% డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓకే, అది టెక్నికల్ యూ కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్న ముందు అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. నాగేశ్వరరావు అడుగుతున్నారు, ఐసిఐసిఐ ఫ్యూచర్స్ ప్రజెంట్ రేట్లో సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్స్? ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది, మేబీ రిలయన్స్ ఆర్ ఎల్స్ ఐసిఐసిఐలో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి సెల్లింగ్కి? యాక్చువల్గా రెండు కూడా బై అండ్ డిప్సే అండి, రెండు కూడా బై అండ్ డిప్సే అని చెప్పచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్లింగ్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే రిస్కే అవుతుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ స్టాక్ కొంచెం కిందకైతే అంటే వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది, కాబట్టి అవాయిడ్ చేయమంటా అండి. మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే టీసీఎస్ లాంటి దాంట్లో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏసీసీను ఆర్ లేకపోతే టాటా స్టీల్ లాంటి స్టాక్లో ఒక సెల్లింగ్ ఈరోజు చేసి మళ్ళీ 1 or 2 days ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు మీరు కవర్ చేసుకునే పై తీసుకోండి. ఓవరాల్గా ఇది బై అండ్ డిప్స్ అండి, సెల్ అండ్ ర్యాలీస్ మార్కెట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఐసీఐసీఐ అయితే మాత్రం వద్దని చెప్తానండి. భాస్కర్ రెడ్డి అడుగుతున్నారు, ఇండియా నిప్పాన్ ఎల్ఎన్టి ఫినాన్స్ వాటర్ బేస్ లాంటి స్టాక్స్ ఉన్నాయట తన దగ్గర, వీటిలో 10-15% దాకా లాస్లో ఉన్నారు, యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చా ఇండియా నిప్పాన్ ఎల్ఎన్టి ఫినాన్స్ వాటర్ బేస్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇవి లో నుంచి కూడా ఆల్మోస్ట్ 10-15% షార్ప్గా పెరిగాయి. వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. ఇండియా నిప్పాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటో ఆన్సిలరీస్ అండి. వాటర్ బేస్, ఏపెక్స్ ఫ్రోజన్, ఈ అవంతి ఫుడ్స్ ఇవన్నీ కూడా వాటికి డెఫినెట్లీ హెడ్ విన్స్ అన్నీ కూడా తొలగిపోలేదు, బాగా బీట్ అండ్ డౌన్ కాబట్టి కొద్దిగా పెరిగాయి కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. సో కరెక్షన్ అయిన తర్వాత ప్రాబ్లీ ఓవర్ ది నెక్స్ట్ 10-15 days ఒకసారి మీరు ఇండియా నిప్పాన్ అయితే యూ కెన్ బై, ఎందుకంటే ఆటో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఉంది ఇది, ఆటో ఆన్సిలరీ కాబట్టి. వాటర్ బేస్ లాంటివి మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. మీ దగ్గర ఉన్న స్టాక్ ఏదైనా జంప్ అయితే ఒకసారి అమ్మండి, మళ్ళీ లోలో దొరికే అవకాశం ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి రమణ కాల్. రమణ, బాలాగారిని అడిగాను సార్, కేశవరామ్ ఇండస్ట్రీస్ 75 lakh 2000 తీసుకున్నాను సార్. ఓకే, ఫండమెంటల్స్ కావా సార్? టెక్నికల్స్ కాదు, ఫండమెంటల్స్. సో ఇవన్నీ కూడా నిన్న కూడా అడిగారండి, 3 months అన్నారు. 3 months కి యూ షుడ్ ఓన్లీ ఫాలో ఫండమెంటల్స్ పక్కన పెట్టండి. ఫండమెంటలీ ఎంత స్ట్రాంగ్ షేర్ అయినా కానీ మీరు ఉదాహరణకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐషర్ కానివ్వండి, ఇవన్నీ కూడా 10,000 rupees పడ్డాయి పైనుంచి. సో ఫండమెంటల్స్ 3 months వర్కౌట్ కావు, టెక్నికల్స్ అని కాదు. ఫండమెంటలీ మీరు కేశవరామ్ కొనాలంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3-year view. సో ఆ కారణం వలన ఇవన్నీ కొద్దిగా డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ అండి. దే ఆర్ ఇన్ టు రిలేటెడ్ ఫీల్డ్స్ లైక్ సిమెంట్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కింద దాన్ని కేటగరైజ్ చేయొచ్చు. గతంలో షుగర్ ఇటువంటివన్నీ ఉండేవి, కేశవరామ్లో ఇట్ వాజ్ ఏ కాంగ్లమరేట్. బట్ ఇక్కడ కొనొచ్చా? డెఫినెట్లీ మీరు అన్నీ ఒక ర్యాలీ వస్తుంది కాబట్టి కేశవరామ్ ఈజ్ అ స్ట్రాంగ్ బ్రాండ్, కొనండి. బట్ ఎక్కడన్నా ఇటువంటి వాటిలో 10-15% గెయిన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ మీరు అమ్మాలండి. ఫండమెంటల్స్ ఇటువంటి వాటిలో కమోడిటీ బేస్డ్ కంపెనీస్లో ఎప్పుడైనా కానీ టర్న్ అరౌండ్ కావచ్చు. ఏలూరు నుంచి రాజేష్ మరొక కాలర్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. రోల్టా ఇండియా షేర్లు కొనొచ్చండి లాంగ్ టర్మ్ కి. రోల్టా ఇండియా ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో? నో, కంప్లీట్లీ అవాయిడ్ అండి. యూ షుడ్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ రోల్టా ఇండియా. సో లాంగ్ టర్మ్ అయినా ఎంత లాంగ్ టర్మ్ అయినా కానీ there are a lot of issues with the company, so just completely avoid it. edo perugutondi madhya vachina rally lo 10 rupayala daaka vachinattundi stock, but anta goppa gain ledu balagar annattu. Purushottam maro call unnaru. Hello, aragana Purushottam gar. Hello, hello, cheppandi Purushottam gar, vinipistundi sir? Tata Chemicals gate lo average chestunna. Tata Chemicals devanayya ప్రజలు యావరేజ్ అనేది చేసుకోవచ్చా టాటా కెమికల్స్? టాటా కెమికల్స్ మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు ట్రై చేయొచ్చు అండి, యావరేజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఇది మనకి 52 week లోస్ నుంచి కొంచెం ఒక చిన్నపాటి ర్యాలీ వచ్చింది, అంటే మిగతా అదర్ స్టాక్స్ లాగా బాగా బౌన్స్ అయితే కాలేదండి స్టాక్. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి పడదు అని అయితే చెప్పలేము. ఓవరాల్గా మిగతా స్టాక్స్ లాగా బౌన్స్ బ్యాక్ కాలేదు, ఇంతకుముందు చెప్పినట్టుగా అదేవిధంగా మిగతా స్టాక్స్ లాగా స్ట్రాంగ్గా లేదండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ కరెక్షన్స్లో మీరు ప్రయత్నించండి. ఈ రోజుకి రోజు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్లో కొంత వీక్నెస్ అనేది షార్ట్ టర్మ్ అనేది కొనసాగవచ్చు. దాంతోపాటు కొంచెం ఈవెన్ మార్జిన్స్ కూడా బాగా పడుతూ వస్తున్నాయండి, అది కూడా గమనించాలి. ఇమీడియట్గా అయితే స్టాక్ బౌన్స్ అయితే పెద్దగా బౌన్స్ అయితే అయ్యే అవకాశాలు లేవండి. హైదరాబాద్ నుంచి రాజారాం మరొకాలం. ఓకే, మెయిల్ తీసుకుందాం. ఇందిరా అడుగుతున్నారు,
టాటా మోటార్స్ 185లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? టాటా మోటార్స్ మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి, లాంగ్ టైంలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్గా 140-130 లెవెల్స్ వచ్చిన అక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది, కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశంలో కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి 250-270 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఆ రేంజ్ కనుక దాటిపోతే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు మోర్ దాన్ వన్ ఇయర్ హోల్డ్ చేసే ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సో రవీందర్ రెడ్డి అడుగుతున్నారు, సింటెక్స్ ప్లాస్టిక్స్ తీసుకున్నారట, చాలా హై క్వాంటిటీ ఉన్నట్టుంది, 32 రూపాయలు తీసుకున్నారట 3000 షేర్లు దాకా, ఇప్పుడు ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా రీసెంట్లీ ఇందాక చెప్పినట్టు లో నుంచి షార్ప్గా పెరిగాయండి, ఇవన్నీ ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. ఐ థింక్ లాస్ట్ 10 డేస్లో దిస్ ఇస్ ఆల్మోస్ట్ గోన్ అప్ బై అబౌట్ 15-20% దాకా పెరిగాయి, సింటెక్స్ ప్లాస్టిక్స్ యాజ్ వెల్ ఆస్ సింటెక్స్ లిమిటెడ్. సో ఇక్కడ యావరేజ్ చేసుకోవాలా? ఐ డోంట్ థింక్ సో అండి, వెయిట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సింటెక్స్ అది స్ప్లిట్ అయిన తర్వాత చాలామంది ఇందులో హై ప్రైస్లో కొనుక్కుని ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్లీ ఇది ఎవ్రీ హయ్యర్ రేట్లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి ప్రైస్ డిస్కవర్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి, ఇటువంటి వాటిలో హడావిడిగా మనం కొనాల్సిన అవసరం లేదు. నెల్లూరు నుంచి రవి వర్మ మరొ కాలర్ అడగండి. రవి వర్మ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ పిరామల్ ఎంటర్ప్రైజ్ ఎడల్ వైజ్ కొన్నాను సార్, ఉండే క్వాంటిటీలో ఒక 20% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఓకే, ఈ మధ్య ఈ స్పేస్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది, చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కూడా ఉంటున్నాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్, పిరామల్, ఎడల్ వైజ్ ఎక్సెప్ట్ పిరామల్, సో వీటిలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకుంటే ఇంకా డీసెంట్ సెట్ ఆఫ్ ప్రాఫిట్స్ రావచ్చు? ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బుక్ ప్రాఫిట్స్ అండి. అంటే 20% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, 20% క్వాంటిటీయా, లేకపోతే మీరు 20% ప్రాఫిట్లో ఉన్నారా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఎడల్ వైజ్ కూడా ఆల్మోస్ట్ 120-130 దాకా వచ్చింది, 180 దాకా వెళ్ళింది. పిరమల్ కూడా క్లోజ్ టు 2000-2600 దాకా వెళ్ళింది. ఇఫ్ యు ఆర్ ఇన్ 20% ప్రాఫిట్స్, ప్లీజ్ బుక్ మోర్ దెన్ 50% ఆఫ్ ద క్వాంటిటీ, తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయమని అని అంటాను. కంపెనీ పరంగా మంచి కంపెనీలే సెలెక్ట్ చేసుకున్నారు, కానీ 20% ప్రాఫిట్ బై చేసినట్టు, చాలా లోలో బై చేసినట్టు లెక్క. సో కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయండి, 20% నెట్ ప్రాఫిట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ 50% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయండి. శేఖర్ రెడ్డి మరొక కాల్ అడగండి. శేఖర్ రెడ్డి సార్, నేను బయోకాన్ పుట్ ఆప్షన్స్ తీసుకున్నాను, 6 అబ్జర్వేషన్స్ వచ్చాయి కదా సార్ ఈఎస్ఎఫ్డీ, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? బయోకాన్ ఏ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ లో తీసుకున్నారు పుట్ ఆప్షన్? 620లో తీసుకున్నాను. ఓకే, ఓవరాల్గా బయోకాన్ స్ట్రాంగ్గానే ఉందండి, స్టడీగా ఉంది, పెద్దగా దీంట్లో మార్పులు అయితే ఈ స్టాక్లో కనపడలేదు. మీరు గమనిస్తే లాస్ట్ ఒక 6 నెలల నుంచి కానీ ట్రెండ్ కానీ గమనిస్తే బయోకాన్లో కొంచెం పడడం పెరగడం తప్ప పెద్దగా మేజర్గా అటు బ్రేక్ డౌన్స్ కానీ అటు మనకి అప్సైడ్ బ్రేక్ మనకి రావటం లేదండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. మీరు అనుకున్న రేపు ఎల్లుండిలో మళ్ళీ ఇది 640 పైన సస్టైన్ కాలేని పరిస్థితుల్లో కొంచెం వీకే క్లోజర్గా 620 దాకా రావచ్చు. నెక్స్ట్ డిప్లో మాత్రం దీన్ని మీరు క్లోజ్ చేసేసేయండి, ఇది కన్సాలిడేషన్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రీమియం అనేది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, రేపు ఎల్లుండిలో ఈ స్టాక్ 640 పైన సస్టైన్ కాకపోతే చిన్న డిప్ రావచ్చు, ఆ డిప్లో క్లోజర్గా 620 దాకా రావడానికి అవకాశం ఉంది, అక్కడ మీరు క్లోజ్ చేసేయండి. మరొక కాలర్ ఉన్నారు, భాస్కర్ హలో అడగండి. భాస్కర్ గారు సార్ చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. నేను మ్యూచువల్ ఫండ్ లోన ఏబిఎస్ఎల్ పెట్టాను సార్. ఏబిఎస్ఎల్ ఏదుంది? మీ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి స్ట్రైట్ గా ఫోన్లో. ఆంధ్ర ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్. అవును, ఏబిఎస్ఎల్ ఏది పెట్టారు ఫండ్ నేమ్? ట్యాక్స్ బెనిఫిషరీ 96 సార్. ఏదండి? ట్యాక్స్ బెనిఫిషరీ 96 సార్ ఒకటి ఉంటుంది సార్, దానిలో పెట్టారు సార్. ట్యాక్స్ సేవింగ్. ఓకే, ట్యాక్స్ సేవింగ్ ఫండ్. ఓకే, అది దాన్ని దానివల్ల అది ఎలాగుంది ఏం తెలుసుకున్నాను. ఎవ్రీ మంత్ 1500 ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్ నేను. ఓకే, అది అసలు మంచిదా కాదా ఏమిటని తెలుసుకున్నాను. ఓకే, ఆదిత్య బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ ఫండ్లో పెట్టినట్టున్నారు మీరు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఎస్ఐపి ద్వారా కంటిన్యూ చేస్తున్నారు. సో కంటిన్యూ చేసుకోవడం మినహా, ఎందుకంటే ఇవన్నీ లాక్ ఇన్ ఉంటాయండి 3 ఇయర్స్. సో మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ప్లస్ ఆర్ మైనస్ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 ఇయర్ పీరియడ్ ఒక 1-2% పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుందండి. చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు,
Aditya Birla Guda, they have done a decent job in the last 15, 20 years, 10 to 15 years. Guda. So definitely continue sharing. Continue chess code and Manch Funda, ELS is Baga perform just in a Funda. Hyderabad is Nirmala, or a caller. Hello. 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 Deep industry is 330 shares and 275. 250 shares, 155 loan. Okay. ప్రస్తుతానికి 130-135 దగ్గర ఉంది. వాల్యూమ్స్ ఇవాళ పెరుగుతుంది స్టాక్ 155 లో తీసుకున్నారు. 155 అనేది మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి, చాలా స్పష్టంగా ఉన్నాయి. స్టాక్ రీసెంట్గా కొంచెం లో నుంచి కొంత రికవరీ వచ్చింది. అయితే దీనికి ఈవెన్ బుల్ మార్కెట్లోనే ఈ స్టాక్ కరెక్షన్ వచ్చిందండి, పెద్ద కరెక్షన్ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా మంచి రికవరీ కూడా వచ్చింది. కాబట్టి మీ 155 రూపీస్ అనేది స్టాక్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 1 or 2 days ఏమన్నా కరెక్షన్ వస్తే మీరు ఇంకా కావాలంటే కూడా కొనుక్కోమని చెప్తాను. అదేవిధంగా అడ్వాన్స్ ఎంజిఎం 270 రూపీస్ అనేది ఇది ఇప్పుడు ఇమీడియట్గా అయితే రాకపోవచ్చు అండి, బట్ లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది 150 లెవెల్స్ నుంచి మనకి చూసాము ఒక మంచి అప్డేట్ వచ్చింది. అటు రిజల్ట్ పరంగా కూడా బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్, ఈవెన్ ఐపీఓ వచ్చినప్పుడే బాగా పెరిగింది, వచ్చిన ఇనిషియల్గా కొన్ని నెలలు. ఆ తర్వాత అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా మనకి పెరగటం లేదు. నెక్స్ట్ కరెక్షన్స్లో మీరు యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి అడ్వాన్స్ ఎంజిఎం డీప్ ఇండస్ట్రీస్ బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే డీప్ ఇండస్ట్రీ మరీ లాంగ్ టర్మ్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ కరెక్షన్లో యావరేజ్ చేసుకుని క్లోజర్గా 180 అట్లా వస్తే ఒకసారి ఎగ్జిట్ కాండి. ఓకే, మరో కాలర్ మధుసూదన్ ఉన్నారు. అడగండి మధుసూదన్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. శ్రీరామ్ ప్రసాద్ అడుగుతున్నారు, ట్రైడెంట్ తీసుకున్నారట 50 రూపీస్లో, ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అలా ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా ట్రైడెంట్? చూడండి, ట్రైడెంట్ 50 రూపీస్లో బై చేశారంటే ప్రజెంట్ 70 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ మీరు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోమని చెప్తాను, ఎందుకంటే దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 74-75 దగ్గరలో ఉంది. అంటే రెసిస్టెన్స్ అనేది అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గా ఉంది కాబట్టి ఈ ప్రజెంట్ రేట్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ రాబోయే రోజుల్లో కొద్దిగా డిప్ అనేది వస్తే మళ్ళీ రీబై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.